రామాయణంపై రీసెర్చ్ కోసం దేశంలోనే తొలిసారి ఓ పెద్ద ప్రయత్నం జరిగింది. ఈ పవిత్ర గ్రంథాన్ని సమగ్రంగా అధ్యయనం చేయడం కోసం ముందడుగు పడింది. అదే రామనారాయణం వాల్మీకి రీసెర్చ్ సెంటర్. రామాయణాన్ని అధ్యయనం చేయాలనుకునే వారికి ఇదే సరైన వేదిక అని చెప్పాలి. అందుకే రామాయణం ప్రాధాన్యతతో పాటు పండితులు, ప్రవచనకర్తలు, పీఠాధిపతులతో సదస్సును ఏర్పాటు చేసింది. ప్రముఖులంతా రామాయణంపై తమ విలువైన వ్యాఖ్యానాలతో అరుదైన సమాచారాన్ని అందిస్తున్నారు. 4 భాషల్లో ఏర్పాటు చేసిన ఈ మహాసదస్సు దేశంలోనే తొలిసారి కావటంతో రామభక్తులు పెద్ద ఎత్తున తరలివచ్చారు. ఈరోజు విశాఖ శారదాపీఠం ఉత్తరాధికారి స్వాత్మానందేంద్ర సరస్వతి తమ అనుగ్రహ భాషణం చేశారు. శ్రీరాముడు ధర్మాన్ని ఆచరిస్తే శ్రీకృష్ణుడు ధర్మాన్ని ఆచరింపచేస్తాడు అని స్వామీజీ అన్నారు. ఈ వాల్మీకి సెంటర్ మాత్రమే కాదు, భారతదేశం, ఆసేత హిమాచలం ప్రతి ఒక్కరూ సనాతన ధర్మాన్ని ఆచరిస్తారు, హిందుత్వం విశిష్టతను తెలుసుకుంటారు. అందుకే విదేశీయులు భారతదేశాన్ని రీసెర్చ్ సెంటర్గా భావిస్తారని తెలిపారు. దానికి కారణం మన పురాణాలు, ఇతిహాసాలు, వేదాలే అన్నారు. రామనారాయణం క్షేత్రంలో ఈ రీసెర్చ్ సెంటర్ ఏర్పాటు కావటం ఎంతో ఆనందదాయకం అన్నారు. ఎక్కడ రాముడు కొలువై ఉంటాడో ఆ ప్రాంతం సుభిక్షంగా ఉంటుందన్నారు. వాల్మీకి మహర్షి రామాయణాన్ని రచిస్తూ ఎంతో ఆ మహాగ్రంథాన్ని అతి సామాన్యులకు కూడా అందించే విధంగా ఇప్పటిన్న కాలానికి అది అనుగుణంగా సూర్యచంద్రాదులు ఎంతవరకు ఉంటారో అంతవరకు కూడా శ్రీరామచంద్రుని యొక్క చరిత్ర ప్రతి ఒక్కరికి అందుతూనే ఉంటుందనే ఉద్దేశంతో వాల్మీకి మహర్షి అంత గొప్ప మహాకావ్యాన్ని రచించారు. అటువంటి ఆ వాల్మీకి మహర్షి యొక్క రీసెర్చ్ సెంటర్ని ఇక్కడ ప్రారంభించడము చాలా ఆనందదాయకము. ఎందువల్లంటే ఇప్పుడున్న కాలంలో భగవంతుడు పైన భక్తి విశ్వాసము చాలా ఎక్కువగా ఉన్నప్పటికీ ప్రతి ఒక్కరూ కూడా ఒక లాజికల్ పాయింట్ తీసుకొని దాని మీద వారి యొక్క అభిప్రాయాన్ని ఎవరో ఏదో చెబుతూ ఉంటే దాని పట్ల మక్కువ చూపిస్తూ భక్తి పట్ల అనేక సందర్భాల్లో అనేక విధాలుగా మాట్లాడుతున్న మాటలు వింటూ వారి యొక్క ఆలోచనల్ని అనేక పరిపరి విధాలుగా మార్చుకునే ప్రస్తుత కాలంలో ఒక రీసెర్చ్ సెంటర్ ఎంతో అవసరము. ఎందువల్లంటే మన భారతదేశం అంటేనే వేదానికి కర్మకి ఒక నిధి లాంటిది. అటువంటి ఈ భారతదేశం ఆసేతు హిమాచలం వరకు ప్రతి ఒక్కరూ కూడా సనాతన ధర్మాన్ని ఆచరిస్తూ ఉంటారు, హైందవ తత్వాన్ని తెలుసుకుంటూ ఉంటారు. దానికి విదేశీయులు కూడా మన భారతదేశాన్ని ఒక రీసెర్చ్ సెంటర్గా భావించి అనేక మంది ఇక్కడికి వచ్చి మన సంస్కృతంలో ఉన్న గ్రంథాలని వారు తర్జుమాలు చేసి వారి యొక్క మేధస్సుని మరింత పెంచుకునే విధంగా ఈ భారతదేశం ఎంతోమందికి అవకాశం ఇచ్చింది. దానికి మూల కారణం వేదములు, ఇతిహాసములు, పురాణములు. అటువంటి పురాణాల పట్ల, ఇతిహాసాల పట్ల, వేదముల పట్ల మరింత విశ్వాసం కలగాలి అంటే నిత్య నూతనంగా ఈ కేంద్రంలో, రామనారాయణం అనే కేంద్రంలో రీసెర్చ్ సెంటర్ ఆవిష్కృతం కాబడింది. అటువంటి ఆవిష్కృతమైన ఈ రీసెర్చ్ సెంటర్లో ప్రతి ఒక్కరూ కూడా రామాయణము, భారతము, భాగవతము, అనేక ఇతిహాసాలు, మహాకావ్యాలు వాటన్నిటిపైన కూడా ఎటువంటి చిన్న సందేహం కలిగినా కూడా దాన్ని నిష్కృతి నివారణ చేసుకుని ఒక గొప్ప ఆధ్యాత్మిక అనుభూతిని కలిగించే ఈ రామనారాయణంలో మరింత పురాణాల పట్ల మరింత విశ్వాసం కలిగే విధంగా ఈ రీసెర్చ్ సెంటర్ ఉపయోగపడాలని మనస్ఫూర్తిగా భగవంతుణ్ణి ప్రార్థిస్తున్నాము. ఎక్కడైతే సాక్షాత్తు శ్రీరామచంద్రుడు కొలువుదీరి ఉంటాడో ఆ ప్రాంతమంతా సుభిక్షంగా ఉంటుంది. ఉత్తరాదిలో చాలామంది ఉపన్యాసకులు చెప్తూ ఉంటారు,
రాముడికి కృష్ణుడికి వ్యత్యాసం ఏంటి అని. రాముడు ధర్మాన్ని ఆచరిస్తాడు, కృష్ణుడు ధర్మాన్ని ఆచరింపచేస్తాడు అని. అటువంటి ధర్మాచరణ చేసేవాడు శ్రీమన్నారాయణుడే, ధర్మాన్ని ఆచరింపజేసేవాడు శ్రీరామచంద్ర ప్రభువు లాంటి, శ్రీకృష్ణ ప్రభువు లాంటి వారు. కాబట్టి మనము భగవంతుని ప్రార్థిస్తాము, కానీ శ్రీరామచంద్ర ప్రభువు కేవలము దైవమే కాదు, పరబ్రహ్మ స్వరూపం. అందుకనే శ్రీరామచంద్ర పరబ్రహ్మణే నమః అంటాం, శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః అంటాం. దానికి కారణం ఏంటంటే, సాక్షాత్తు నిర్గుణ నిరంజన నిర్వికార స్వరూపుడైన ఆ పరమాత్మయే ప్రతి ఒక్కరిలోని ధర్మం ఆచరింప చెయ్యాలి, ధర్మ సూక్ష్మాలను తెలియజేయాలి. వ్యక్తి ధర్మం కన్నా సామాజిక ధర్మం చాలా ఉత్తమమైనది. అటువంటి సమాజంలో ప్రతి ఒక్కరూ కూడా ధర్మాన్ని ఆచరిస్తే అటువంటి ధర్మాచరణ లోక కళ్యాణం కారణంగా ప్రతి ఒక్కరూ కూడా ఎంతో నిష్టతో నిబద్ధతతో వారి యొక్క కార్యాలని పరిపూర్ణత చేసుకుంటారు. తద్వారా వారికి పరిపూర్ణత లభిస్తుందని ఈ రీసెర్చ్ సెంటర్ ద్వారా మరింత విశ్వాసం కలిగే విధంగా ఇది ఏర్పాటు జరగడం చాలా ఆనందదాయకము. ఇక మూడో రోజు మహాసదస్సులో పాల్గొన్న వేద విద్యార్థులను వక్తలు వివిధ ప్రశ్నలు అడిగారు. ఈ కార్యక్రమంలో ప్రతిభ కనపరిచిన విద్యార్థులను సత్కరించారు. ఇక వివిధ భక్త మండలులకు చెందిన భక్తులు రామనామ సంకీర్తన భజనలతో అలరించారు. పలకండి పలకండి రామనామము, మీరు పలకమంటే పలకరేమి రామనామము, పలకండి పలకండి రామనామము, మీరు పలకమంటే పలకరేమి రామనామము, నోట పలకమంటే పలకరేమి రామనామము, నోట పలకమంటే పలకరేమి రామనామము, నోట పలకమంటే పలకరేమి రామనామము. జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్.